గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు స్మార్ట్ ఇన్వెస్టర్. మహావీర్ జయంతి, గుడ్ ఫ్రైడే సందర్భంగా వరుస సెలవులు ఉండడంతో మార్కెట్లు హాలిడే మూడ్ లో కల్లాడుతున్నాయి. దీంతో కొత్త ఆర్థిక సంవత్సరంలో తొలి రోజు స్టాక్ మార్కెట్లు ఫ్లాట్ గా ట్రేడ్ అవుతున్నాయి. హెల్త్ కేర్, ఇన్ఫ్రా, రియాలిటీ కౌంటర్లకు కొనుగోలు మద్దతు లభిస్తుండగా ఐటీ, టెక్నాలజీ, ఆయిల్ అండ్ గ్యాస్ సూచీలు అమ్మకాల ఒత్తిడికి లోనవుతున్నాయి. నిఫ్టీ ప్రధాన షేర్లలో సన్ఫార్మా, భారతీయ ఎయిర్టెల్, పంజాబ్ నేషనల్ బ్యాంక్, ఇండస్ ఇండ్ బ్యాంక్, డాక్టర్ రెడ్డిస్ లు లాభాల్లో ఉండగా హెచ్సిఎల్ టెక్నాలజీస్, ఇన్ఫోసిస్, మారుతి, బిహెచ్ఇఎల్ గెయిన్లు నష్టాల్లో ఉన్నాయి. ఇక మిడ్ సెషన్ మార్కెట్లపై విశ్లేషణ అందించేందుకు అలాగే ట్రేడర్స్ కాల్స్ కి ఆన్సర్ చేసేందుకు ప్రశ్న టీఫ్ స్టూడియోలో మనతో పాటు ఉన్నారు మార్కెట్ అనలిస్టులు శేషు గారు అలాగే సుందరజ గారు. గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్. మార్కెట్స్ విషయానికి వస్తే మనం ఈ రోజు మార్నింగ్ ఫ్లాట్ గా ఉన్నా కూడా అంటే ఒక టైంలో -10-15 పాయింట్స్ దాకా రేంజ్ లో ఉంది. అయితే సెకండ్ హాఫ్ నుంచి అంటే లాస్ట్ ఒక 1 అవర్ నుంచి చూస్తే మార్కెట్ లో ఒక ట్రెండ్ అనేది రివర్సల్ ఏర్పడి దాదాపు అన్ని స్టాక్స్ కూడా లో నుంచి బాగా రికవరీ కావడం చూసాము. మార్కెట్స్ ఇప్పుడు మంచి ఒక అప్ ట్రెండ్కి వచ్చాయని చెప్పొచ్చు, ఇంటర్డే అప్ ట్రెండ్కి. కాబట్టి మార్కెట్స్ కరెంట్ లెవెల్స్ నుంచి ఇంకొంత పెరగడానికి అవకాశం ఉంది. నిన్న కూడా అనుకున్నాం నిన్న ఎవరి డిప్లో బై చేయొచ్చు అని. అయితే నిన్న సెకండ్ హాఫ్లో 2 తర్వాత ఒక సెల్ ఆఫ్ మార్కెట్లో చూసాము. అయితే ఈరోజు అటువంటి సెల్ ఆఫ్ అయితే ఉండకపోవచ్చు. మార్కెట్లో క్లోజింగ్ బేసిస్లో స్టడీగా క్లోజ్ అయ్యే అవకాశం ఎక్కువ కనపడుతుంది. దాదాపు అన్ని స్టాక్స్ కూడా కొంచెం యాక్టివ్గానే ఉన్నాయని చెప్పొచ్చు ఈరోజు. అయితే కొంచెం వాల్యూమ్స్ పరంగా చెప్పాలంటే కొంత వాల్యూమ్స్ కొంచెం తగ్గాయి. బ్యాంక్ నిఫ్టీ ఒకటి మార్నింగ్ నుంచి కూడా చాలా, ఈవెన్ నిఫ్టీ మైనస్ లో ఉన్నా కూడా బ్యాంక్ నిఫ్టీ చాలా స్ట్రాంగ్ గా ట్రేడ్ అవుతుంది. ఈ రోజు కూడా మార్కెట్స్ ని లీడ్ చేసింది బ్యాంక్ నిఫ్టీ అని చెప్పొచ్చు. కాబట్టి బ్యాంక్ నిఫ్టీ ఫ్యూచర్స్ లాంగ్ పొజిషన్స్ ని కొనసాగించమంటాను. ఇక్కడ నుంచి ఒక 250-300 పాయింట్స్ బ్యాంక్ నిఫ్టీ పెరగడానికి అవకాశం ఉంది. అయితే కొన్ని స్టాక్స్ నాన్ ఎఫ్ఎండ్ వల్ల స్టాక్స్, కొన్ని అశోక బిల్డ్ కన్స్ట్రక్షన్స్ ఇటువంటి స్టాక్స్ బాగా యాక్టివ్ గా ఉన్నాయి. కాబట్టి షార్ట్ టర్మ్ ట్రేడర్స్ తర్వాత ఇన్వెస్ట్మెంట్ చేసుకునే వాళ్ళు అశోక బిల్డ్ బిల్కాన్ లో లాంగ్ టర్మ్ కోసం, షార్ట్ టర్మ్ కోసం కూడా పొజిషన్ తీసుకోమని చెప్తాను. తర్వాత సన్ఫార్మ, తర్వాత ఇండియన్ బ్యాంక్, హిండాల్కో లాంటి స్టాక్స్ నిఫ్టీని లీడ్ చేస్తున్నాయి. అయితే హెచ్సిఎల్ టెక్నాలజీస్ కొంత ఈరోజు ఐటీ స్టాక్స్ లో కొంత వీక్ గా ఉంది. అందులో భాగంగా హెచ్సిఎల్ టెక్నాలజీస్, ఇన్ఫోటెక్స్, ఇన్ఫోటెక్, ఇన్ఫోసిస్ కూడా వీక్ గా ఉన్నాయి. కాబట్టి నెక్స్ట్ వచ్చే కొద్ది రోజుల్లో ఐటీ మాత్రం కొంచెం ఒక ప్రాఫిట్ బుకింగ్ రావచ్చు. ఈవెన్ ఫార్మా కౌంటర్స్ లో లాస్ట్ కొన్ని రోజుల్లో పెరుగుతున్న ఫార్మా స్టాక్స్ కూడా కొంత ప్రాఫిట్ బుకింగ్ రావచ్చు. హై బీటా స్టాక్స్ కి లాంగ్ షార్ట్ టర్మ్ కోసం పొజిషన్ తీసుకునే వాళ్ళు రిలయన్స్, ఇన్ఫ్రా ఒకటి బై చేయమంటాను. తర్వాత హెచ్డిఎల్ కూడా రీసెంట్ గా చూస్తే చాలా స్ట్రాంగ్ గా ఉంది. కరెంట్ అవర్స్ లో బై చేసుకుని 98 దగ్గర స్టాప్ లాస్ పెట్టుకోమంటాను. 112-114 రూపీస్ నెక్స్ట్ ఫ్యూ ట్రేడింగ్ సెషన్ లో రావడానికి అవకాశం ఉందండి. ఓకే సుందరరాజ గారు, మీరు చెప్పండి, వరుస సెలవులతో మార్కెట్లు అన్ని హాలిడే మూడ్ లో ఉన్నట్టుగా మనం చెప్పుకోవచ్చు. మరి మామూలుగా మనం చూసినట్లయితే టెక్నికల్ గా మార్కెట్లపై దీని గురించి మీరు సెషన్ ఏంటంటారు? మార్కెట్ ఇవాళ నిన్న రీబౌండ్ చూస్తుంటే కొంచెం పాజిటివ్ గా మారింది. అంతగతం గత 2 వారాలుగా చూసిన ఒక కరెక్షన్ కి బ్రేక్ పడి మార్కెట్ ఒక మైనర్ అప్వర్డ్ రివర్సల్ ప్యాటర్న్ లో మనం చూస్తున్నాము. మార్కెట్ ఓవర్ సోల్డ్ పొజిషన్ నుంచి రికవర్ అయింది. సో ఇమీడియట్ గా డేంజర్ వీక్నెస్ వచ్చే అవకాశం పెద్దగా ఏమీ కనిపించట్లేదు. పైగా టెక్నికల్ గా నిన్న చూస్తే కనుక, ఇవాళ చూస్తే కనుక 8500 ఒక కీలకమైన సైకలాజికల్ రెసిస్టెన్స్ పైన నిలదొక్కుంటుంది. ఇది ఒక పాజిటివ్ అంశమే. అలాగే రెండో మేజర్ ఇండికేటర్ అయిన 100 డేస్ మూవింగ్ యావరేజ్ నిన్న కొంచెం దానిపైన నిలబడి ఇవాళ కూడా దానిపైన నిలబడుతుంది. కాబట్టి మార్కెట్ కూడా కొంచెం పాజిటివ్ గానే ఉంది. మూడో టెక్నికల్ గా అంశం చూస్తే కనుక బ్యాంక్ నిఫ్టీ ఇవాళ కొంచెం మార్కెట్ లీడ్ చేయడం జరిగింది. 1% వరకు పెరగడం జరిగింది. బ్యాంకింగ్ స్టాక్స్ అన్ని కూడా, ముఖ్యంగా ప్రైవేట్ బ్యాంక్స్ అన్ని కూడా బాగా స్ట్రాంగ్ గా కొంచెం ఎస్ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్ ఇవన్నీ కూడా కొంచెం రివర్సల్ రావడం జరిగింది. సో ఇవన్నీ చూస్తుంటే కనుక మార్కెట్ కొంచెం మళ్ళీ పాజిటివ్ సెంటిమెంట్ మొదలైనట్టు కనిపిస్తుంది. ఒక షార్ట్ టర్మ్ అప్ ట్రెండ్ లోకి వెళ్లే అవకాశం ఉంది. లాంగ్ పొజిషన్స్ ఉంటే కనుక ఫ్యూచర్స్ లో బహుశా ఇవాళ ఆఖరి రోజు వారానికి, నెక్స్ట్ వీక్ కూడా కంటిన్యూ చేసుకోవచ్చు. స్ట్రిక్ట్ గా 8500 కింద, అంతకత 8400 అన్నాము, ఇప్పుడు ట్రైలింగ్ స్టాప్ లాస్ కాబట్టి 8500 కింద రైస్ చేసుకుని దాని కింద స్టాప్ లాస్ పెట్టి హోల్డ్ చేయొచ్చు. షార్ట్ పొజిషన్స్ మటుకు అటెంప్ట్ చేయకుండా ఉంటే మంచిది. సో కొంచెం కాషియస్ గా స్టాప్ లాస్ తోటి, ఫార్మా ఫ్రంట్ లైన్ స్టాక్స్ తోటి, ప్రైవేట్ బ్యాంక్స్ నుండి లాంగ్ పొజిషన్ తీసుకుని స్టాప్ లాస్ మెయింటైన్ చేయడం మంచిది. ఓకే, కాలస్తో మాట్లాడదాం. హైదరాబాద్ నుంచి నరేష్ గారు, గుడ్ ఆఫ్టర్నూన్ అండి. నరేష్ గారు, హలో, హలో చెప్పండి. టీ వాల్యూమ్ మ్యూట్ లో పెట్టి మీ అడగదలుచుకున్న డౌట్ అడగండి నరేష్ గారు. మరొకళ్ళు తీసుకుందాం. హలో,
ఓకే, మామూలుగా మనం చూసుకున్నట్లయితే గత నెలలో మారుతి విక్రయాలు కానివ్వండి 1.6% వరకు తగ్గిపోయాయి మొత్తం కంపెనీ షేర్ పై ఈ ఎఫెక్ట్ ఎంత వరకు ఉండొచ్చు అంటారు? అలాగే మిగిలిన ఆటో స్టాక్స్ పరిస్థితి ఏంటి? మారుతి అనే కాకుండా అండి, లాస్ట్ కొన్ని రోజుల్లో కొంత ఆటోమొబైల్ సెక్టర్ లో కొంత వీక్నెస్ అనేది ఉందండి. సేల్స్ కూడా కొంచెం స్లో, అంటే ఎక్కువ శాతం తగ్గలేదు, కొంచెం తగ్గడం జరిగింది. బట్ ఉన్న వాటిలో కొంచెం మారుతి మాత్రం ఒకప్పుడు చూస్తే మన ఇండియాలో అరౌండ్ 2002-2004 ఆ టైంలో 84% మార్కెట్ మారుతికి ఉండేది కార్ సెగ్మెంట్ లో. అయితే ఇప్పుడు దాని పరిస్థితి చూస్తే 55-60 మధ్యలో ఉంది. కాబట్టి కాంపిటీషన్ ఎక్కువైపోయింది. దానివల్ల ఏంటంటే మారుతి సుజుకోలో కొంచెం సేల్స్ ఫిగర్ తగ్గడం చూసాం. దీంతో పాటు వేరే అదర్ చెందిన కంపెనీస్ అని కూడా లేటెస్ట్ వర్షన్స్ రావడం ఇవన్నీ కూడా కారణం అని చెప్పొచ్చు. ఎదుగుండా ఆటోమొబైల్ సెక్టర్ పరంగా చెప్పాలంటే షార్ట్ టర్మ్ కొంచెం పెద్దగా అప్ ట్రెండ్ ఉండకపోవచ్చు, అట్ ద సేమ్ టైం డౌన్ ట్రెండ్ ఉండకపోవచ్చు. అయితే ఉన్న వాటిలో టాటా మోటార్స్ ఒకటి కంటిన్యూస్ గా అప్ ట్రెండ్ ఉంది. అయితే ఇది దీనికి ప్రధాన కారణం ఏంటంటే జాగ్వార్ వల్ల. ఇండియాలో మాత్రం టాటా మోటార్స్ కూడా వీక్ గానే ఉంది సేల్స్ ఫిగర్ కూడా, బట్ జాగ్వార్ వల్ల ఇంటర్నేషనల్ మార్కెట్ నుంచి వచ్చే ఇన్కమ్ అనేది దాని వల్ల ఏంటంటే స్టాక్స్ చాలా అప్ ట్రెండ్ లో ఉంది. కాబట్టి దాంట్లోనే లాంగ్ పొజిషన్స్ కంటిన్యూ చేయమంటాను. ఓకే, కాలర్ తో మాట్లాడదాం. హైదరాబాద్ నుంచి వెంకటరమణ గారు, టీ వాళ్ళు మ్యూట్ లో పెట్టి మీ డౌట్ అడగండి. హలో చెప్పండి. హలో చెప్పండి వెంకటరమణ గారు. హలో, నేను రామ్లింగ్ చేస్తా నుంచి. ఓకే చెప్పండి. డాటా స్టిల్ మే ఫీచర్ తీసుకోవచ్చా అని అడుగు. ఓకే, టాటా స్టీల్, టాటా స్టీల్ చూస్తే మటుకు గత 6 నెలలు గా కంటిన్యూస్ వీక్నెస్ ఉంది. మనం ఎక్కడో హై నుంచి కంటిన్యూస్ గా తగ్గుతూ ఇప్పుడు కరెక్ట్ గా లాస్ట్ 2 డేస్ గా ఈ లెవెల్లో కొంచెం 320 రూపాయలు 315 రూపాయల దగ్గర సపోర్ట్ తీసుకోవడం చూసాము. ఇంచుమించు 50% వరకు ఈ మధ్య కాలంలోనే తగ్గడం చూసాం టాటా స్టీల్. టెక్నికల్ గా అప్వర్డ్ రివర్సల్ ఇంకా కనిపించలేదు, కాకపోతే మార్కెట్ కొంచెం బాగా ఇప్పుడే రివర్స్ అవుతుంది. టాటా స్టీల్ కూడా కొంచెం ఓవర్ సోల్డ్ పొజిషన్ లో ఉంది, కాబట్టి ఇక్కడ నుంచి ఒక రిలీఫ్ ర్యాలీ వచ్చే అవకాశం ఉంది. ఫ్యూచర్స్ లో అయినా సరే, లేదంటే కనుక క్యాష్ ఉంటే కనుక క్యాష్ మార్కెట్ అయినా సరే ఈ లెవెల్లో కొంచెం కాన్షియస్ గా బై చేయొచ్చు. ఒకవేళ కనుక లాంగ్ పొజిషన్ తీసుకుంటే కనుక 315 కింద స్ట్రిక్ట్ గా స్టాప్ లాస్ పెట్టి హోల్డ్ చేయండి. ఒకవేళ 330-340 వస్తే కనుక ఆ లెవెల్ లో ప్రాఫిట్ బుక్ చేయొచ్చు. ఓకే, హైదరాబాద్ నుంచి రమణ గారు చెప్పండి. హలో చెప్పండి రమణ గారు. టీ సౌండ్ తగ్గించి మాట్లాడండి. ఓకే ఓకే, అలాగే సుందరరాజ గారు మీరు చెప్పండి, గోల్డ్ అండ్ సిల్వర్ ట్రెండ్ ఎలా ఉండబోతుంది అంటారు మన ముందు? గోల్డ్ అండ్ సిల్వర్ చూస్తే కనుక ఈ మధ్య మన లాస్ట్ 2 వీక్స్ మార్కెట్ రియాక్షన్ లో ఈ రెండు కొంచెం రీబౌండ్ అయినాయి లోయర్ లెవెల్ నుంచి. గోల్డ్ చూస్తే కనుక 25,500 దగ్గర ఎంసీఎక్స్ మార్కెట్ లో కొంచెం రికవర్ అయ్యి, అలాగే సిల్వర్ కూడా కొంచెం బాగా రికవర్ అయింది. అలాగే ఈ 2 రోజుల్లో మళ్ళీ మార్కెట్ రికవరీలో ఆ 2 కమోడిటీస్ కూడా కొంచెం తగ్గినప్పటికీ, బట్ ఓవరాల్ గా మన లాస్ట్ 6 మంత్స్ గా చూస్తే కనుక గోల్డ్ అండ్ సిల్వర్ 2 లాంగ్ టర్మ్ లో ఒక మేజర్ బాటమ్ అనేది కరెంట్ లెవెల్లో ఏర్పడింది అనమాట. సో ఒక చిన్న డిప్ అంటే మార్కెట్ కొంచెం రికవరీ అవుతుంది కాబట్టి ఒక జస్ట్ ఒక ఏమాత్రం ఒక 5% ఆ మాత్రం డిప్ వస్తే మటుకు గోల్డ్ అండ్ సిల్వర్ బై చేయొచ్చు. సో ఇది ఒక ఫస్ట్ బయింగ్ పాయింట్ గా పెట్టి బై చేయొచ్చు లాంగ్ టర్మ్ కోసం. ఓకే, అనంతపూర్ నుంచి గంగాధర్ గారు నమస్తే అండి. గంగాధర్ గారు హలో, టీవీ చూడకుండా చెప్పండి మీ డౌట్ ని. హలో వినిపిస్తోంది గంగాధర్ గారు? హలో హలో. ఓకే, మరికొన్ని కాలర్స్ తో స్మాల్ బ్రేక్ తర్వాత మాట్లాడదామండి. స్మార్ట్ ఇన్వెస్టర్ లో స్మాల్ బ్రేక్ తీసుకుందాం. వెల్కమ్ బ్యాక్, కాలర్ తో మాట్లాడదామండి. కడప నుంచి సతీష్ గారు నమస్తే అండి. నమస్తే అండి, శేషు గారిని అడగాలనుకుంటాను మేడం. చెప్పండి. విద్యా ఇంటర్నేషనల్ ఒకటి, బీసీ ఒకటి నేను వేస్తున్నాను సార్. ఇంకోటి విద్యా ఇంటర్నేషనల్, డిసిబి అండి. డిసిబి, ఓకే చెప్పండి. ప్రాఫిట్ చేయమంటారు సార్? ఫ్రెండ్ మిర్జా ఇంటర్నేషనల్ లో మనం గతంలో చాలా సార్లు స్ట్రాంగ్ గా రికమెండ్ చేయడం జరిగింది అండి. 36-38 ఆ లెవెల్స్ లో ఇప్పుడు చూసే దగ్గర ఇప్పుడు 92 దాకా ఉంది. ఇంకా ఈ స్టాక్ ఇంకా పెరగవచ్చు అండి. ఈవెన్ మార్కెట్స్ చూస్తున్నాం మనం, మార్కెట్ కొన్ని రోజులుగా బేరిష్ ఉన్నా కూడా ఈ స్టాక్ లో ఒక అప్ ట్రెండ్ అనేది కొనసాగుతుంది. ఇది ఇంకా కొనసాగే అవకాశం ఉంది. మరి ముఖ్యంగా దీనికి స్ట్రాంగ్ ఫండమెంటల్స్ ఉన్నాయండి. లెదర్ దాంట్లో చాలా ఎక్స్పోర్ట్స్ వీళ్ళకి, మన ఇండియాలో బాగా ఎక్స్పోర్ట్ చేసే కంపెనీ అంటే ఇదే అని చెప్పొచ్చు. కాబట్టి మీరు హోల్డ్ చేయండి. నెక్స్ట్ 2-3 క్వార్టర్లో మార్జిన్స్ అనేది, ప్రాఫిట్ మార్జిన్స్ అనేది ఇంకా పెరగొచ్చు. 100 రూపీస్ ఈజీగా క్రాసే అరౌండ్ 140-150 లెవెల్స్ దాకా వెళ్ళచ్చు. లాంగ్ టర్మ్ లో కూడా ఇది మల్టీబ్యాగర్ కావడానికి అవకాశం ఉన్న స్టాక్ అండి. తర్వాత డిసిబి కూడా ఉన్న బ్యాంకింగ్ లో చెప్పాలంటే చాలా స్ట్రాంగ్ ఉందని చెప్పొచ్చు అండి. రీసెంట్ గా చూస్తే
కరెక్షన్ బ్యాంకింగ్ సెక్టర్ మొత్తం కూడా హెవీగా కరెక్ట్ అయితే ఈ స్టాక్ మాత్రం ఏమాత్రం కరెక్ట్ కాలేదు. అయితే కరెంట్ అవర్స్ నుంచి మాత్రం పెద్దగా అప్డేట్ ఉండకపోవచ్చు, బట్ వన్స్ బ్యాంకింగ్ స్టాక్స్ లో అప్డేట్ ఉంటే ఇది కూడా న్యూ హైస్ కి వెళ్తుంది. ఇది షార్ట్ టర్మ్ టార్గెట్ నెక్స్ట్ ఫ్యూ మంత్స్ లో 140 దాకా రావచ్చు అండి. ఓకే, హైదరాబాద్ నుంచి నాగరాజు గారు నమస్తే అండి. లోక్ ఇండస్ట్రీస్ చూస్తే కనుక 16 రూపాయలు హై మన ఫామ్ అయ్యి ఒక 4-5 నెలల క్రితము కరెక్ట్ గా 7 రూపాయల వరకు పట్టడం జరిగింది. మీరు చెప్పినట్టు 50% లాస్ లో ఉన్నారు. ఇప్పుడే కొంచెం లాస్ట్ 2-3 డేస్ గా కొంచెం మార్కెట్ రికవరీలో ఈ లెవెల్ లో కొంచెం స్వల్పంగా పెరగడం జరుగుతుంది అలా ఇండస్ట్రీస్. బట్ ఓవరాల్ గా టెక్నికల్ గా బాగా వీక్ గానే కనిపిస్తుంది, అండర్లైనింగ్ ట్రెండ్ ఇంకా బేరిష్ గానే కనిపిస్తుంది. నా ఉద్దేశం ఈ ర్యాలీ వచ్చిందంటే కనుక మీరే ట్రావెల్ మటుకు కొంచెం సమయం పడుతుంది, ఏదైనా కొంచెం ఫాస్ట్ న్యూస్ వస్తే తప్ప కానీ ఇమీడియట్ గా మీరేట్ వచ్చే అవకాశం లేదు. కొంచెం రికవరీ వచ్చి ఏమాత్రం ఒక 11-12 ఆ లెవెల్ వచ్చినప్పుడు ఎగ్జిట్ అవడం మంచిది ర్యాలీలో. సత్యవతి ఫ్రమ్ హైదరాబాద్ నమస్తే అండి. అండి నేను 40 సెట్ క్లియర్ 100 రూపీస్ లో కొన్నానండి. ప్రాఫిట్ బుక్ చేయమంటారా, హోల్డ్ చేయమంటారా, ఏం చేయమంటారా, కొంచెం సలహా ఇస్తారా? 40 హెల్త్ కేర్ అయితే చాలా స్ట్రాంగ్ గా ఉందండి. రీసెంట్ గా చూసుకుంటే సింగపూర్ లో దాన్ని వేరే వాళ్ళ స్ట్రాటజిక్ ఇన్వెస్ట్మెంట్ కింద తీసుకోవడం జరిగిందండి. అదొక పాజిటివ్ అంశం అని చెప్పొచ్చు. బట్ ఓవరాల్ ట్రెండ్ పరంగా చెప్పాలంటే ఎన్ని రోజులు ఫార్మా స్టాక్స్ ఏ విధంగా పెరిగే వాటినే ఈ హెల్త్ కేర్ చెందిన ఈ హాస్పిటల్స్ ఏవైతే లిస్టెడ్ కంపెనీస్ ఉన్నాయో లైక్ ఇది కానీ తర్వాత అపోలో కానీ ఇవన్నీ కూడా బాగా పెరిగే అవకాశం ఉందండి. కాబట్టి మీరు కరెంట్ అవర్స్ లో మీరు హోల్డ్ చేసుకోండి. అరౌండ్ 180 దాకా ఇమీడియట్ ట్రెండ్ అయితే 180 దాకా రావచ్చు. ఇంకొన్ని రోజులు ఆగలిగితే అంటే నెక్స్ట్ 5-6 మంత్స్ ఆగలిగితే ఈవెన్ 200 రూపీస్ కూడా క్రాస్ కావచ్చు అండి. మీరు హోల్డ్ చేసుకోమంటారు, ఈవెన్ మార్కెట్ కరెక్ట్ అయినా కూడా ఇది పెద్దగా కరెక్ట్ కాకపోవచ్చు. కాబట్టి మీరు హోల్డ్ చేసుకోమని చెప్తానండి. ఓకే, విజయవాడ నుంచి మూర్తి గారు చెప్పండి. నమస్తే అండి దేశ్ గారు. నమస్తే అండి. ఆర్టీబీ ఇన్ఫ్రా అనే షేర్ గత చాలా రోజుల నుంచి నేను అబ్జర్వ్ చేస్తున్నాను. 160 కూడా హైయెస్ట్ వెళ్ళి తర్వాత పడిపోయింది. ఈ మధ్య ధైర్యం చేసి 115 లో కొన్నాను, పడిపోయి 100 వెళ్ళింది. కానీ అక్కడి నుంచి చాలా ఫాస్ట్ గా రిపోయి 122 వచ్చింది. దీన్ని ఎవరన్నా ఆపరేట్ చేస్తున్నారా లేకపోతే స్టాక్ మళ్ళీ చెప్పండి మళ్ళీ అడగండి. ఆర్టీబీ ఇన్ఫ్రా అనే షేర్ గతంలో 163 దాకా వెళ్ళింది. సరే నేను 115 రూపాయలు కొన్నాను. ఈ మధ్య అది బాగా పడిపోయి 100 వెళ్ళింది. 100 నుంచి మళ్ళా రికవరీ ఈ రోజు 122 వచ్చింది. దీన్ని ఎవరన్నా ఆపరేట్ చేస్తున్నారా, ఇది ఏమైనా నిజంగా వస్తున్న షేరా? ఇదైతే అంటే మీ స్టాక్ అయితే అంత వర్తున్న స్టాక్ అయితే కాదండి. బట్ 100% కొంచెం ఇటువంటి స్టాక్స్ లో లో లిక్విడిటీ ఉన్న స్టాక్ అండి. మీరు గమనిస్తే వాల్యూమ్స్ ఒక్కొక్క రోజు పెరుగుతుంది, ఒక్కొక్క రోజు వాల్యూమ్స్ నార్మల్ గా ఉంటున్నాయండి. కాబట్టి కొంచెం ఆపరేటెడ్ డ్రివెన్ కౌంటరే ఉంది. ఇటు ఫండమెంటల్స్ అయితే పెద్దగా లేవండి. కాబట్టి ఇటువంటి వాటర్ చాలా జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే ఒకవేళ మీరు ప్రాఫిట్ లో ఒకవేళ తీసుకుని ప్రాఫిట్ లో ఉన్నా కూడా ఏమాత్రం ప్రాఫిట్ బుక్ చేయని పరిస్థితి ఉంటే ఒకసారి రివర్స్ అయిందంటే కంటిన్యూగా డౌన్ ఫేజ్ పడుతుంటే అవకాశం ఉంటుంది. కాబట్టి చాలా కాషస్ కొనండి. మంచి స్టాక్స్ చాలా ఉన్నాయి. ఇప్పుడే అనుకున్నట్టుగా మిర్జా ఇంటర్నేషనల్, తర్వాత మోన్సాంటో ఒకటి, తర్వాత అశోక బిల్డ్కాన్ చాలా స్ట్రాంగ్ గా అప్ వస్తున్నాయి. నెక్స్ట్ వచ్చే కొద్ది రోజులు అశోక బిల్డ్కాన్ మీరు మొమెంటం కోసం బై చేయాలనుకుంటే దాంట్లో లాంగ్ పొజిషన్ తీసుకోమని చెప్తానండి. ఓకే, చెన్నై నుంచి కృష్ణ గారు నమస్తే అండి. హలో చెప్పండి. మేడం కేసు గారు క్వశ్చన్. మేడం ఈ టాటా స్టీల్, హిందాల్కో, జేఎస్డబ్ల్యూ మూడింటిలో ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నాం మేడం. ఈ మెటల్స్ రేంజ్ ఎక్కడ వరకు డౌన్ లో ఉంటుంది, ఎక్కడ తీసుకోవచ్చు అడుగుతారు? లాంగ్ టర్మ్ కోసమా, షార్ట్ టర్మ్ కోసమా? యాక్చువల్లీ 5 ఇయర్స్ వెయిట్ చేస్తాం, కానీ ఇంకా ఎంత వరకు పడచ్చు అని అడగడానికి. ఇది మెటల్ సైకిల్ ఓవరాల్ గా చాలా వీక్ ఉందండి. లాస్ట్ ఒక 1 ఇయర్ కాదు, లాస్ట్ 2 ఇయర్స్ నుంచి కూడా చూస్తే ఏమాత్రం కూడా అప్డేట్ అనేది కనపడలేదు. 2011-12 లో కొంత అప్డేట్ ఉంది. అక్కడ నుంచి కంటిన్యూగా 3 ఏళ్ళు కూడా వీక్ గానే ఉన్నాయి. అయితే దీనికి ప్రధాన కారణం చైనాలో వచ్చే డేటా ఒకటి ఉంటుంది, తర్వాత గ్లోబల్ గా కూడా ఈ కమాటీస్ ప్రైస్ అనేది అంత పెద్దగా పెరగటలేదండి, స్టడీగానే ఉన్నాయి. అట్లాంటి సేఫ్ పని కూడా పట్టలేదు. అయితే ఇక్కడ నుంచి ఇంప్రూవ్ అయ్యే అవకాశం కనపడుతుంది, సైకిల్ చేంజ్ కావచ్చు. అయితే మీరు దేంట్లో ఇన్వెస్ట్ చేయాలి అన్నారు,
ఉన్నారు. ఇప్పుడు హిండాల్కో అయితే మనం చూసి తెలిసిందే ఆల్రెడీ ప్రాబ్లమ్స్ లో ఉంది. అయితే టాటా స్టీల్ ఒకటి ఉన్న వాటిలో కొంచెం బెటర్ అనిపిస్తుంది. ఈవెన్ హిండాల్కో కూడా ఫండమెంటల్ చాలా స్ట్రాంగ్ ఉంది. అయితే కోల్ స్కామ్ లో ఉండడం వల్ల ఏంటంటే మధ్య మధ్యలో ఇటువంటి బ్యాడ్ న్యూస్ రావడము, తర్వాత రీసెంట్ గా కోల్ అలొకేషన్స్ లో కొంత దీనికి నష్టపోవడం, ఇవన్నీ కూడా ఒక కారణం అని చెప్పొచ్చు. బట్ ఓవరాల్ ట్రెండ్ పరంగా చెప్పాలంటే ఈ షార్ట్ టర్మ్ కి మాత్రం కొంత వీక్ ఉన్నా కూడా ఓవరాల్ లాంగ్ టర్మ్ మాత్రం మళ్ళీ ఈ లెవెల్లో ఆగొచ్చండి. టాటా స్టీల్ విషయానికి వస్తే 300 లో బాటమ్ అవుట్ కావచ్చు, తర్వాత హిండాల్కో 120 లో బాటమ్ అవుట్ కావచ్చు. ఈ రెండు స్టాక్ లో మీరు కొంత కొంత ఇన్వెస్ట్ చేసుకోమని చెప్తాను, అంటే మీరు అడుగుతున్నారు కాబట్టి చెప్తాను. పర్సనల్ గా అయితే ఇమీడియట్ గా అయితే అప్రెండ్ ఉండకపోవచ్చు, చిన్న అప్రెండ్ ఉన్నా కూడా మళ్ళీ ఇమీడియట్ గానే మళ్ళీ స్టాక్స్ వీక్ అయ్యే అవకాశం ఉంటుందండి. ఓకే, గద్వాల నుంచి ప్రతాప్ గారు చెప్పండి. మేడం సుజలా ఎనర్జీ నుంచి. మేడం ఓకే, సుజలా ఎనర్జీ 5 బయట చేసాం 26 లో, ఇది 6 మంత్స్ దాకా టార్గెట్ చేసుకున్నాం. సుజలాన్ ఎనర్జీ చూస్తే కనుక అంతక్రితం 11 రూపాయల నుంచి పెరిగి 30 రూపాయల వరకు వెళ్లి 30 నుంచి మనం లాస్ట్ 1 మంత్ గా కన్సాలిడేషన్ చూస్తున్నాము. కానీ పూర్తిగా ఈ స్టాక్ ఇంకా బేరిష్ జోన్ లోకి రాలేదు, ఇంకా కొంచెం ఒక మైనర్ అప్ ట్రెండ్ లో చూస్తున్నాం కానీ ఇంకా బుల్లిష్ ట్రెండ్ లో కనిపించలేదు. కాకపోతే ఇంచుమించు కరెంట్ లో రేట్ లో తీసుకున్నారు కాబట్టి మరీ 6 మంత్స్ కానీ చెప్పలేమంటే నా ఉద్దేశం అయితే షార్ట్ టర్మ్ ఏమాత్రం కనుక ఫర్దర్ రికవరీ వచ్చి 35 to 38 రూపీస్ వస్తే కనుక అక్కడ మీరు షార్ట్ టర్మ్ ప్రాఫిట్ బుక్ చేయొచ్చు. ఒకసారి మనం లాస్ట్ ఇయర్ చూస్తే కనుక 36 రూపాయల దగ్గర మేజర్ లాంగ్ టర్మ్ రెసిస్టెన్స్ కూడా కనిపిస్తుంది, అది దాటాలంటే సమయం పట్టే అవకాశం ఉంది. సో ఆ 36 to 38 రూపీస్ లో మీరు ప్రాఫిట్ బుక్ చేసి ఎగ్జిట్ అవ్వచ్చు. ఓకే, హైదరాబాద్ నుంచి రవి గారు నమస్తే అండి. రవీంద్ర గారు మేడం, ఈ రేట్ లో టీవీఎస్ మోటార్స్ ప్లస్ కేసీఆర్ టెర్మినల్స్ తీసుకోవచ్చా? శేషు గారిని అడుగుదాం అనుకుంటాను. ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి. టీవీఎస్ మోటార్స్ అండ్ కేసీఆర్ టెర్మినల్స్. టీవీఎస్ మోటార్స్ విషయానికి వస్తే రీసెంట్ గా సిఎల్ఎస్ డౌన్ గ్రేడ్ చేసిందండి, అప్పటి నుంచి స్టాక్ కూడా వీక్ గా ఉంది. కాబట్టి మీరు కరెంట్ లెవెల్స్ లో ఈ స్టాక్ ని మీరు బై చేసుకోవచ్చు, బట్ రీసెంట్ గా చూసి స్టాక్ లో కొంత ఓవర్ బాట్ లో ఉందని చెప్పొచ్చండి. కాబట్టి ఇమీడియట్ గా అయితే ఇంతకు ముందు లాగా అప్ ట్రెండ్ అనేది దీంట్లో టీవీఎస్ మోటార్స్ లో ఉండకపోవచ్చు, ఒక కన్సల్టేషన్ లో ఉండే అవకాశం ఉంది. 280 and 285 దగ్గర టీవీఎస్ మోటార్స్ కి హ్యూజ్ రెసిస్టెన్స్ ఫేస్ చేయొచ్చు, దాని దాటగలిగితే నెక్స్ట్ 320 ఆ లెవెల్స్ కూడా టెస్ట్ చేస్తుందండి. బట్ ఇది ఇంతకు ముందు పెరిగినట్టుగా పెరగకపోవచ్చు, కొన్ని రోజులు ఇదే రేంజ్ లో ఉండే అవకాశం ఉంది. కేసీఆర్ టెర్మినల్స్ విషయానికి వస్తే ఇది రీసెంట్ గా చూసి చాలా స్ట్రాంగ్ అప్డేట్ నుంచి కొంత స్మాల్ ఇంటర్మీడియట్ కరెక్షన్ అంటారు అనమాట దాంట్లో ఉంది. బట్ మీరు బై చేసుకోవచ్చు అండి, ఇక ఇప్పుడు ఇమీడియట్ గా కాకుండా కొంచెం కరెక్షన్స్ లో 380 ఆ లెవెల్ కి వచ్చినప్పుడు బై చేసుకోవచ్చు. ఇది కూడా లాంగ్ టర్మ్ కోసం బాగానే ఉండే అవకాశం ఉంది. టీవీఎస్ మోటార్స్ మాత్రం మీరు కరెక్షన్స్ మీరు బై చేసుకోండి. టీబీజెడ్ మీరు కరెంట్ అవర్స్ లో మీరు అంటే ఇన్వెస్ట్మెంట్ కలుగుతున్నారా దేని కలుగుతున్నారా నాకు తెలియదండి. బట్ ఓవరాల్ గా ఈ సెక్టర్ చెందిన స్టాక్స్ అనేవి కూడా చాలా వీక్ గా ఉన్నాయి, తర్వాత వచ్చే కొద్ది రోజుల్లో వీళ్ళ ఏమన్నా ప్రాఫిట్స్ అనేది కూడా పెద్దగా బాగా తగ్గే అవకాశం ఎక్కువ ఉందండి. కాబట్టి నా ఉద్దేశం ప్రకారం మీరు స్టాక్ ని అవాయిడ్ చేయడం బెటర్. అయితే ఇప్పుడు ఇమీడియట్ అయితే మాత్రం కొంచెం అప్ ట్రెండ్ ఉంది, ఈ అప్ ట్రెండ్ కొనసాగి 180 దాకా పెరగవచ్చు. బట్ ఇన్వెస్ట్మెంట్ కి మాత్రం కొంచెం హై రిస్క్ అనేది వీటిలో ఉండే అవకాశం ఎక్కువ ఉందండి. ఓకే, గుంటూరు నుంచి శ్రీనివాస్ గారు. హలో అండి, నమస్తే చెప్పండి. కావేరీ సీట్ చూస్తే కనుక టెక్నికల్ గా ఈ మధ్య కొంచెం లో రేట్ నుంచి 800 నుంచి ఇంచుమించు 1000 రూపాయలు 50 రూపాయల వరకు బాగా పెరగడం జరిగింది. సో టెక్నికల్ గా ఇంకా బుల్లిష్ గానే కనిపిస్తుంది. షార్ట్ టర్మ్ అయితే కనుక నా ఉద్దేశం మీరు డెఫినెట్ గా మీరు హోల్డ్ చేయండి, ఫ్రెష్ బయింగ్ కూడా చేయొచ్చు. కాకపోతే రెసిస్టెన్స్ 1100 దగ్గర కనిపిస్తుంది, ఏమాత్రం 1100 కనుక బ్రేక్ అయిందంటే కనుక ఇక నుంచి ఇంకా ఫర్దర్ అప్ ట్రెండ్ 1300 వరకు పెరిగే అవకాశం ఉంది. అలాగే జేకే టైర్ చూస్తాము, లాస్ట్ ఈ కరెక్షన్ లో టైర్ సెక్టర్ స్టాక్స్ అన్ని కూడా బాగా తగ్గుతూ రావడం చూసాము, 160 రూపాయల నుంచి తగ్గి 95 రూపాయల వరకు పట్టడం జరిగింది. కాకపోతే ఈ 2 రోజులుగా కొంచెం మార్కెట్ రికవరీగా బౌన్స్ బ్యాక్ అయింది. టెక్నికల్ గా వీక్లీ చార్ట్ చూస్తే కనుక ఎక్స్ట్రీమ్లీ ఓవర్సోల్డ్ పొజిషన్ కనిపిస్తుంది, టైర్ సెక్టర్ లోని ఒక కరెక్షన్ కూడా పూర్తయినట్టు కనిపిస్తుంది, డౌన్వర్డ్ టార్గెట్ కూడా కంప్లీట్ అయినట్టు కనిపిస్తుంది. సో ఈ లెవెల్లో జేకే టైర్ పెద్దగా డౌన్ సైడ్ రిస్క్ లేదు, ఈ లెవెల్లో మీరు బై చేయొచ్చు. అపోలో సిఎట్టు జేకే 3 కొంచెం పాజిటివ్ గా ఉండే అవకాశం ఉంది. చీరాల నుంచి ఆంజనేయులు గారు చెప్పండి. టీవీ సౌండ్ మ్యూట్ లో పెట్టి అడగండి. చెప్పండి, వినిపిస్తోందండి మీ డౌట్ అడగండి. యాక్సిస్ బ్యాంక్,
ఎస్ బ్యాంక్ ఈ రేట్ లో తీసుకోవచ్చా అండి లాంగ్ టర్మ్ కే? యాక్సిస్ బ్యాంక్ యాక్సిస్ బ్యాంక్ ఎస్ బ్యాంక్ రెండు చూస్తే కనుక రెండు ప్రైవేట్ సెక్టర్ లోనే ఒక స్ట్రాంగ్ స్టాక్స్ అండి. రెండు మొమెంటం ఉన్న స్టాక్స్, రెండు చూస్తే కనుక కరెక్ట్ గా 10-20% వరకు మంచి కరెక్షన్ కూడా రావడం జరిగింది. ఈ రెండు స్టాక్స్ కరెక్ట్ గా లాస్ట్ 1 మంత్ గా ఒక మేజర్ సపోర్ట్ దగ్గర మధ్యకాలిక మద్దతు దగ్గర కొంచెం బాగా కన్సాలిడేషన్ కూడా పూర్తిగా చేసుకుంది. ఇక్కడ నుంచి పెరిగే అవకాశం ఉంది. కాకపోతే మార్కెట్ సపోర్ట్ మార్కెట్ ర్యాలీ కొంచెం కంటిన్యూ అవుతే కనుక ఇక్కడ నుంచి మంచి రిటర్న్స్ కూడా వచ్చే అవకాశం ఉంది. ఇది ఒక ఫస్ట్ బాయింగ్ పాయింట్ అనుకోని మీరు రెండు స్టాక్స్ లాంగ్ టర్మ్ కోసం బై చేయొచ్చు. ఓకే, మిర్యాలగూడ నుంచి సాయి గారు చెప్పండి. ఏ స్టాక్ గురించి అండి సాయి గారు? సాయి గారు మీరు కాల్ కలిసింది ఏ స్టాక్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? ఓకే, మీరు చెప్పండి. అలా ఇంకో హలో హలో చెప్పండి, ఏ స్టాక్ గురించి? నాకు అశోక్ లేలాండ్ ను ఎస్టీసీ గురించి కావాలి. కొట్టిన అశోక్ లేలాండ్ విషయానికి వస్తే కంటిన్యూగా మీకు చెప్పడం జరిగిందండి. ఇది బాగా పెరిగే అవకాశం ఉన్న స్టాక్ అండి. ఆల్రెడీ 30 లెవెల్స్ నుంచి ఇప్పుడు దగ్గర 74 దాకా వచ్చింది. లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ కోసం అయితే డెఫినెట్ గా అశోక్ లేలాండ్ బై చేయొచ్చు. దీనికి ప్రధాన కారణం చెప్పాలంటే ఇంతకు ముందు కంపెనీ లాస్ అనేది లాస్ లో ఉంది, లాస్ నుంచి ప్రాఫిట్స్ అనేది రావడం చూసాం, అదొక కారణం చెప్పొచ్చు. తర్వాత సేల్స్ ఫిగర్స్ కూడా బాగా పెరిగాయి. తర్వాత గవర్నమెంట్ నుంచి రీసెంట్ గా బడ్జెట్ లో కొంచెం చూస్తే డిఫెన్స్ వాటికి అలొకేషన్ ఎక్కువ ఇవ్వడం జరిగింది. అయితే ఇది డిఫెన్స్ లో కూడా వీళ్ళ ప్రెజెన్స్ ఉంది, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ట్రక్స్ అని వీళ్ళు డిఫెన్స్ కి సప్లై చేస్తారు కాబట్టి అక్కడ నుంచి కూడా ఆర్డర్స్ వచ్చే అవకాశం ఎక్కువ ఉందండి. కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకుంటే అశోక్ లేలాండ్ కరెంట్ లెవెల్స్ నుంచి ఇంకా పెరగవచ్చు. మీరు డెఫినెట్ గా హోల్డ్ చేయండి, ఆల్రెడీ తీసుకుంటే మాత్రం హోల్డ్ చేయండి, తీసుకోలేకపోతే మాత్రం కరెక్షన్స్ లో బై చేయమంటారు. హెచ్సిసి మాత్రం కొంచెం ఇది రీసెంట్ గా చూస్తే 40 లెవెల్స్ నుంచి కరెక్ట్ అయింది, బట్ ఇమీడియట్ ట్రెండ్ అయితే మాత్రం కొంచెం వీక్ గా ఉన్నా కూడా లాంగ్ టర్మ్ కోసం మాత్రం ఈ స్టాక్ లో మీరు ఇన్వెస్ట్ చేయాలనుకుంటే మాత్రం బై చేసుకోవచ్చు. ఓకే, ఫైనల్ గా చెప్పండి సుందరజ గారు, ఇవాళ మార్కెట్ లో ఎలా క్లోజ్ అయ్యే ఛాన్స్ ఉంది, అలాగే ట్రేడర్స్ కి మీరు ఎటువంటి సజెషన్స్ చేస్తారు? లాస్ట్ 1 అవర్ గా చూస్తే కనుక మనం 12 తర్వాత మార్కెట్ కొంచెం బాగా రికవర్ అయ్యి 8,500 దాటి కొంచెం 8,530 రూపాయల దగ్గర కొంచెం 30 దగ్గర కొంచెం ఒక మైనర్ రెసిస్టెన్స్ చూసాము. సో ఈ లెవెల్లో ఇంట్రాడే కొంచెం రెసిస్టెన్స్ కనిపిస్తుంది. ఏమాత్రం ఈ లెవెల్ కనుక అధిగమించి 8,530 కూడా బ్రేక్ అయిందనే కనుక నెక్స్ట్ టార్గెట్ 8,600 వరకు వెళ్ళే అవకాశం ఉంది. క్లోజింగ్ సమయం చాలా కీలక 3 ఒకవేళ కనుక ఏమైనా కొంచెం నిన్నట్లాగా రీట్రీట్ అయ్యి కొంచెం కరెక్షన్ వచ్చి 8,500 కింద క్లోజ్ అయితే మటుకు మార్కెట్ లో ఒక మళ్ళీ కన్సాలిడేషన్ లోకి వెళ్ళే అవకాశం కనిపిస్తుంది. సో 8,500 పైన క్లోజ్ అయితే మార్కెట్ సేఫ్ జోన్ అనుకోవచ్చు. కొంచెం క్లోజింగ్ అనేది వాళ్ళు చాలా కీలకం, బట్ ఓవరాల్ గా మార్కెట్ కొంచెం ఇంకా పాజిటివ్ గానే ఉంది. లాంగ్ పొజిషన్స్ ని కంటిన్యూ చేయమంటారండి. అయితే నిన్న మనం చూసాం మార్కెట్స్ నిన్న లాస్ట్ 2 తర్వాత ఒక కరెక్షన్ వచ్చింది. అయితే ఈ రోజు అంటే నిన్నటికి కరెక్షన్ వచ్చింది కదా, ఈ రోజు కూడా రావచ్చు అనే ఉద్దేశం ఉంటారు కొంతమంది. అయితే నేనైతే అనుకోను ఈ రోజు కొంచెం స్టడీగా ఉండే అవకాశం ఉంది. అలా నెక్స్ట్ ఒక 10-15 మినిట్స్ నిఫ్టీ 8,540 పైన సస్టైన్ కాగలిగితే క్యాష్ నిఫ్టీ షార్ట్ కవరింగ్ వచ్చి క్లోజింగ్ బేసిస్ లో 8,560 కూడా క్యాష్ నిఫ్టీ రావడానికి అవకాశం ఉంటుంది. మధ్యలో షార్ట్ కవరింగ్ కూడా రావచ్చు. ప్లస్ గ్లోబల్ మార్కెట్ స్ట్రాంగ్ ఉన్నాయి, యూరోప్ మార్కెట్స్ కూడా స్ట్రాంగ్ ఉన్నాయి కాబట్టి దాని దృష్టిలో పెట్టుకుంటే మార్కెట్ స్టడీగానే ఉండే అవకాశం ఉంది. ఓకే, థ్యాంక్ యూ శేషు గారు, సుందరాజ గారు ట్రేడర్స్ కాస్ట్ కి చాలా చక్కని ఆన్సర్స్ ఇచ్చారు, సజెషన్స్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇది వాట్ ఈస్ స్మార్ట్ ఇన్వెస్టర్, కీప్ వాచింగ్ టీవీ 5.